ముగ్గురికి పెళ్ళే జరగదురా, మేము ముగ్గురు అసలు పెళ్ళే చేసుకోరా, బెటరా 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 బెటా. గౌతమ్, మీ అమ్మ లేచిపోయిందని నీకు పెళ్ళంటే నమ్మకం లేదు, దానికి వాళ్ళేం చేశారా పాపం? ఒక మనిషేనా, దాని గురించి తలుచుకుంటూ ఉండకు. ఏంటి దేనికిరా చియర్స్? మన ఫ్రెండ్షిప్ కా? ఏంటి మామ అలా మాట్లాడుతున్నావు? ఇంకా దేనికోసం చియర్స్ కొడతాం? అయ్యయ్యో, మొత్తానికి సీన్ సెంటిమెంట్ అయిపోయేలా ఉంది మామా. కూలింగ్ తగ్గిపోద్దిరా, తాగుతూ మాట్లాడుకుందాంరా. ఆలోచన చూస్తే కరెక్ట్ గానే ఉంది. నువ్వు ఫిగర్ ఫిగర్ అని తిరుగుతున్నావు, నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా మామా. లేడీస్ చెప్పులు చూసినా కాసేపు వాటి మీద ఎక్కి నుంచి వస్తాడు, వీడు చేసుకున్నా చేసుకుంటాడు. అయ్యో, ఎక్కిస్తున్నావా రే మామా? ఎంతమంది అమ్మాయిలతో నేను తిరిగినా ఎవరితోనూ నేను లాక్ అవునని నీకు తెలుసు కదా. నువ్వు ఇప్పుడు అలాగే అంటావులే. రే, నువ్వు మరీ నన్ను అవమానిస్తున్నావురా. రే, అయితే నీకు నా మీద అంతేనా నమ్మకం? అవునరా, నీ మీద నాకు అంతే నమ్మకం ఈ విషయంలో. అయ్యయ్యో, బేతాళ్ళు మళ్ళీ బెంజిలారి ఎక్కుతున్నాడే, వీడు దిగేటప్పుడు నేను తాగింది అయిపోద్ది. ఫ్రెండ్షిప్ కంటే నాకింకేది గొప్పది కాదు. ఒట్టేసి చెప్తున్నాను మావా, నేను చచ్చే వరకు పెళ్లే చేసుకోను, నిజం చెప్తున్నాను. ఇలాగే ఉండిపోతాం, ప్రామిస్ చేయండి రా. రే, అందుకు రక్త చరిత్ర పార్ట్ 3 అవసరం. ఏంట్రా చూపు, ఇంక నుంచి నువ్వే నా గర్ల్ ఫ్రెండ్. రే, ఇంకా ఏంట్రా వెయిటింగ్, వాడు నన్ను నరవలిచ్చేలాగా ప్రమాణం చేయరా. అయ్యో, ప్రామిస్ రా, చచ్చే వరకు మనం పెళ్లి చేసుకోకూడదు. అవునరా మామ, ఎప్పటికి బిందాస్ బ్యాచిలర్స్ గానే ఉందాం. లవ్ యూ మామ. ఇప్పుడైనా మిగతా పోయి తలుపు తెరవండిరా. ఏయ్ బేబీ, తలుపు కొడుతున్నారా చూడు. ఇంకెవర్రా, నిన్న పెగ్ ఎక్కువ పోలీసులు కుమ్మేవుగా, వాళ్లే పరామర్శకు వచ్చినట్టున్నారు. పోలీసులా? నేను ఎప్పుడు కొట్టాను పోలీసుల్ని? నిద్ర దీపైంది కదా, ఇప్పుడు వెళ్ళి అదే ఫ్లోలో తలుపు తీసుకోమావు. ఏమంటున్నావు అక్క? అమ్మాయిల నైటియా? ఇదే ఉంది వాడి ముందు ఇంకొకడు, లిప్స్టిక్, అమ్మాయిల విగ్గు, నోట్లో దమ్ముతో. అయ్యో, ఏమిటి నువ్వు అనేది? నువ్వు వెళ్ళింది ఆఫీస్ కా లేక మెంటల్ హాస్పిటల్? వెంటనే సనీకి ఫోన్ చేసేసాను. ఇంతకీ ఎవరే వాళ్ళు? సనీ క్లయింట్స్ అమ్మా, ముగ్గురు పార్ట్నర్స్ అట్ట. వద్దే, సనీతో చెప్పే, రేపటి నుంచి నువ్వు వెళ్ళొద్దు. అమ్మా, నేను చూసుకుంటానమ్మా, ఇలాంటి ప్రాజెక్ట్స్ ఒంటరిగా హ్యాండిల్ చేస్తేగా రేపు పెద్ద కంపెనీలు పిలిచి జాబ్ ఇస్తాయి. కరెక్టే కదా? ఏంటి దీని తర్వాత ఇంకో జాబా? అసలు నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదా? నీకు పెళ్ళైతేనే దీనికి పెళ్లి చేయగలం.
అమ్మ చెప్పే డైలాగులు నేనే చెప్పేశాను కరెక్టేనా అమ్మా